Hi all, welcome to 3K Organic Seeds. మీరు ఇప్పుడు చూస్తున్నది స్వీట్ అలిసం. ఇది మంచిగా బార్డర్లో వేసుకునే ప్లాంట్ అండి. బార్డర్లో వేసుకుంటే ఇలా కిందకి వాలిపోతుంది చక్కగా. మనం చూడండి, నేను ఇలా గట్టు మీద వేశాను. గట్టు మీద వేసేటప్పటికీ ఇదంతా ఇలా కిందకి వాలిపోయింది. చక్క గోడల మీద వేసామనుకోండి, ఒక కుండీలో కానీ ఎందులోనో పెడితే అలా కిందకి వాలిపోతుంది. వీటి ఫ్లవర్స్ చూస్తే అసలు అందానికి అందం అండి. ఎంత అందంగా ఉన్నాయి చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నమాట. అది వైట్లో ఎంత అందంగా ఉన్నాయి కదా. అసలు పట్టుకుంటేనే నాకు ఎంత హ్యాపీ ఫీలింగ్ వస్తుందంటే, ఇదంతా నేను లాస్ట్ ఇయర్ వేసిన మొక్క అండి. కొన్ని మొక్కలు పెట్టాను, అది మొత్తం వీటి సీడ్స్ తీయడం చాలా కష్టం. దాంతో ఏమైందంటే చక్కగా అంతా రాలిపోయి అలా పడిపోయి ఇప్పుడు మళ్ళీ మొక్కలు వచ్చేసాయి. దీని సీజన్ ఈ వింటరే, వర్షాకాలం వింటర్, ఈ టూ సీజన్స్ ఇది వస్తుంది. దాంతో విత్తనాలు పడిపోవడం, అదే మొక్క రావటం, అదే అలా రిపీటెడ్గా అవుతూనే ఉంది. ఇందులో వైలెట్ కలర్ కూడా ఉంది, ఇదిగోండి చూసారా. వైలెట్ కన్నా వైటే అందంగా ఉంది కదా. అసలు వీటి అందం అండి. ఒక్కొక్క పువ్వు ఇదిగోండి ఇలా ఉంటుంది, ఒక్కొక్క ఫ్లవర్ ఆ ఒక్క కుచ్చులో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి. వీటి నేటివ్ ఎక్కడో చెప్పలేదు కదూ, యూరోప్ ఏషియా అండి. ఇందులో ఉన్న కలర్స్ ఎల్లో, వైట్, పింక్, పర్పుల్, ఇలా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. ఇది చాలా వైల్డ్గా కల్టివేట్ అయ్యే ప్లాంట్ అండి. దీని పేరు విన్నారు కదా, స్వీట్ అలిసం. దీని కామన్ నేమ్ ఏంటో తెలుసా, రాకరీ ప్లాంట్ అంట. బాగుంది కదా. ఇది కంప్లీట్గా ఎండని ఇష్టపడే మొక్క, షేడ్లో కూడా వస్తుంది. వీటి ఫ్లవర్స్ 5 మిల్లీమీటర్స్ డయామీటర్, ఎంత చిన్నదో కదా. స్వీట్ స్మెల్ ఉంటుందండి, అరోమా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఆ స్మెల్ హనీ స్మెల్లా అనిపిస్తుంది కొంచెం. వైట్ ఫ్లవర్తో రౌండ్ రౌండ్ పెటల్స్తో అసలు చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఆ ఫ్లవర్ కూడా 4 పెటల్స్ ఉంటాయండి. అంత చిన్న సైజు ఉన్నా, చిన్న చిన్నగా ఉన్నా సరే 4 పెటల్స్ ఉంటాయి వాటికి. చాలా బాగుంటుంది ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ గ్రోయింగ్ సీజన్ చెప్పాను కదా మీకు, చక్కగా వింటర్ రెయినీ ఈ రెండు సీజన్స్లో అది చక్కగా పూస్తుంది. మన వర్షాకాలంలో ఏమవుతుందంటే, మన ఇత్తనాలు పడిపోయినాయి అని చెప్పాను కదా, అవి పడిపోయిన తర్వాత వర్షాకాలంలో మొలకలెత్తి ఈ మన చలికాలానికి వర్షాకాలానికి మధ్యలో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత బుషీ ప్లాంట్గా వస్తుందంటే మనం సీడ్స్ తీయడం చాలా కష్టమండి. సీడ్ పాట్స్ గాలి వచ్చింతే కూడా పడిపోతుంది, అంత చిన్నగా ఉంటాయి. సో మనం ఆ సీడ్స్ తీయడం ఎంత కష్టం కదా. మనం ఈ మొక్కని జాగ్రత్త చేసుకుంటే ఇది యాన్యువల్గా కూడా వస్తుంది. గ్రౌండ్ కవరేజ్కి చాలా చక్కగా ఉండే మొక్క ఇది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ స్వీట్ అలిసం ఫ్లవర్? బాగుంది కదా, నచ్చిందా? నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ 3K ఆర్గానిక్ సీడ్స్.